హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తమిళ తమిళమ్మాయి ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ అయిన టేస్టీ అయిన రాగులు దోశ వేసుకుందామండి ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మన మంచిది రాగులతోటి జావ కాసుకుంటా అలా కాకుండా ఇలా దోశ వేసి చూడండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికి ఒక కప్పు రాగులు తీసుకున్నాను ముప్పా కప్పు రేషన్ బియ్యం ముప్పా కప్పు ఇడ్లీ నొక కప్పు సాయిమిన గుళ్ళు ఒక స్పూన్ మెంతులు వేసి దీన్ని బాగా కడిగి నాలుగు నుంచి ఐదు గంటలు బాగా నానబెట్టండి ఇడ్లీ నూక కలపడం వల్ల దోశలు బాగా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి అందువల్ల నేను ఇడ్లీ నూక కలిపాను మీరు ఒకసారి ఇడ్లీ నూక కలిపి చూడండి దీన్ని ఇలాగా నాలుగు నుంచి ఐదు గంటలు బాగా నానబెడితే చూసారా బాగా నానిపోయాయి ఇప్పుడు మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీ వల్ల మిక్సీకి వేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసే పనుమైతే గ్రైండర్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే దోశలు మనకి పల్చగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి దీనికి సగం ఉప్పు వేసి పులియో పెట్టుకుంటున్నాను మిగతా సగం ఉదయం పులిచిన తర్వాత వేసుకుందాం నేనైతే ఇలాగ సగం ఉప్పు వేసి పులియో పెట్టుకుంటానండి పిండి కొంచెం బాగా పులుస్తుంది బాగుంటుంది మనకి దోశలు కూడా ఇలాగా మీరు కూడా ఉప్పు వేసి పులియబెట్టి పెట్టి చూడండి పిండి బాగుంటుంది ఇలాగ కలిపి ఓవర్ నైట్ పులియో పెట్టుకుందాం ఓవర్ నైట్ పులియో పెట్టుకోవచ్చు పగలు మీరు గ్రైండ్ చేసుకుంటే ఎనిమిది గంటల వరకు పులియో పెట్టండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది చూసారా ఓవర్ నైట్ పులియ పెడితే ఎంత బాగా పులిసిందో ఇలాగ పులిస్తేనే మనకి దోశలు టేస్టు బాగుంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇలాగ బాగా పులిసిన తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఈ దోశలకి మంచి కాంబినేషన్ మా ఇంట్లో మాకు నచ్చిందైతే దీనికి అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి మనం ఏ పచ్చడితోన సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సగం ఉప్పు ఉదయం కొంచెం వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకుని దోశలు వేసుకుందాం ఇప్పుడు అల్లం చట్నీ చేసుకుందాం అల్లము పచ్చిమిరపకాయలు కలిపి బాగా వేయించుకుందాం ఇది సగం వేగుతున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయని వేసి వేయించుకుందాం ఇది బాగా వేగుతున్నప్పుడు చిన్న లెమన్ చేయి చింతపండు వేసుకోండి ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆ వేడి మీదే బాగా కలిపి దీనికి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని చల్లారబెట్టుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్కి వేసుకుని మనం చింతపండు క్వాంటిటీ ఎంత వేసామో అంత క్వాంటిటీలో దీనికి బెల్లం వేసుకుందాం అల్లం చట్నీలో పులుపు కారం బెల్లం ఈక్వల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి బాగా గ్రైండ్ చేసుకుని పోపు వేసి బాగా నీళ్లు పోసి మిక్సీ జార్ కడిగి నీళ్లు పోసుకుని మనం కలుపుకుందాం అల్లం చట్నీ ఇలా ఉంటేనే బాగుంటుందండి పులుపు కారం తీపి కరెక్ట్గా ఉండాలి అప్పుడైతేనే అల్లం చట్నీ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దోశలు వేసుకుందాం పెనాన్ని ఆనియన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ బాగా క్లీన్ చేసుకుని తర్వాత దోశలు వేసుకోండి బాగా వస్తాయి నేనైతే ఈ దోశలని పప్పుల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటానండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అందువల్ల నేను పప్పుల నూనెతో చేసుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా దోశలు వచ్చాయో ఇలాగ దోశలు చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఉన్న పిల్లలు జావ తాగమంటే తాగట్లేదు అలాంటి పిల్లలకి మనం ఇలా దోశలుగా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు దీనికి సూపర్ కాంబినేషన్ అల్లం చట్నీ అండి ఇలాగ మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఆంధ్రాలో తమిళమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే